చాలా థాంక్స్ సూపర్రా. అవును, వీళ్ళ ప్లాన్ ఏంటి? నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మీ దగ్గర డబ్బులు గుంజడమే వాళ్ళ ప్లాను. ఇదంతా ముందే తెలియడం వల్ల మనమంతా ఆపగలిగాం నాన్న. విషయం ఇదేనా? లేదు నాన్న, ఇలాగే ఓ అమ్మాయిని వేరే ఒక గ్రూప్ కిడ్నాప్ చేయబోతుంది. నేను వాళ్ళని చూసా. అలాగా ఇదే విధంగా దాన్ని కూడా ఆపివచ్చుగా. అవును, ఆ అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు? మర్చిపోయానే. మావా, బాగా తెలుసు కదా ఈ అపార్ట్మెంటే కదా. ఈ అపార్ట్మెంటేరా? నువ్వు నేనే కదా వచ్చాం. నిజమా? తను నన్ను చూసింది. ఇల్లో చూడిదార్, టైం కూడా 9:20. ఇప్పుడు 7:00 అన్నట్టు మావా. ఇప్పుడు మనం కాఫీ తాగొచ్చి ఇక్కడ వెయిట్ చేయొచ్చు కదా. పగిలిపోయింది. అయ్యో, చూశాను కాబట్టి సరిపోయింది. ఏమే, నీ కూతురు లేచిందా? ఇంకా నిద్రపోతుందా? 10 మినిట్స్ ముందే నేను రెడీ నాన్న. ఎందుకని ఇలా సడన్ గా మంచి బుద్ధి వచ్చేసింది? వై చెప్పు. నాకంటూ ఒక ఏం సెలెక్ట్ చేశాను, దాని వైపు వెళ్ళడం మొదలు పెట్టాను. అయితే ఆలస్యం ఎందుకు? వెళదాం పదా. నాన్న, మీరు మొబైల్ కొనిపెడతానని పోయిన వారం చెప్పారు. నాన్న ప్లీజ్, నాన్న ప్లీజ్ ప్లీజ్. సరే, కానీ తప్పుగా యూజ్ చేయకూడదు. చేయను, ప్రామిస్. హెయిర్ స్టైల్ డిస్టర్బ్ చేయకు. ఓకే, ప్రామిస్. నమ్మాను, పదా. ఇదే మావా తన ఇల్లు అనుకుంటా.